ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి। చిన్న పిల్లలన్నాక చిన్న చిన్న చోరీలు చేస్తూనే ఉంటారు। చాక్లెట్లు బలపాలు కొట్టేయకుండా పెద్దవాళ్ళైనా వాళ్ళు చాలా అరుదు। ఇలా చేస్తే పిల్లలను మనం ఏం చేస్తాం? అరుస్తాం, మహా అయితే రెండు లెంపకాయలేస్తాం। కానీ ఓ దుకాణం యజమాని మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు। తన దుకాణంలో చోరీ చేసింది సదరు పిల్లాడో కాదో కూడా తెలుసుకోలేదు, అతడే అనే అనుమానంతో స్తంభానికి కట్టేసి చావుబాదాడు। ఈ దెబ్బలు తట్టుకోలేని ఆ పసివాడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు। బీహార్లోని మధుబని జిల్లాలో ఒక చిన్నారిని చితకబాది హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది। హత్య చేసిన అనంతరం ఆ బాలుని మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు। ఆ బాలుడు చాక్లెట్ చోరీ చేశాడనే అనుమానంతోనే కొందరు ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది। పిల్లాడిపై అనుమానం వచ్చిన ఓ దుకాణం యజమాని ఆ బాలుని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు। బాలుని కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించాడు। 3 రోజుల తర్వాత ఈ ఉదంతం వెలుగు చూసింది। పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు। మధుబని పరిధిలోని సోట్గావ్ ప్రాంతంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది। గ్రామానికి చెందిన అహ్మద్ తండ్రి సబ్బులు విక్రయిస్తుంటాడు। ఓ రోజు అహ్మద్ ఇంటి బయట ఆడుకుంటున్నాడు। ఇంతలో అక్కడికి సమీపంలో దుకాణం నిర్వహిస్తున్న ఖాసిం అనే వ్యక్తి అక్కడికి వచ్చి అహ్మద్ను పట్టుకుని స్తంభానికి కట్టేసి చావుబాదాడు। ఈ దెబ్బలు తట్టుకోలేని అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు। పిల్లాడు మరణించినట్లు గమనించిన ఖాసిం మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు। కుమారుడు చనిపోయిన విషయం తెలుసుకున్న అహ్మద్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు। తమ బిడ్డ మరణానికి కారణం తెలుసుకోవాలని అహ్మద్ కుటుంబం అనుకుంది। దీనికోసం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు। ఈ విషయం తెలుసుకున్న కొందరు అహ్మద్ మృతదేహాన్ని రహస్యంగా భూమిలో పాతిపెట్టేశారు। అక్కడితో ఆగకుండా మృతుని కుటుంబ సభ్యులను ఇళ్ళు వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు। ఆ తర్వాత 3 రోజులకు అహ్మద్ కుటుంబం ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది। అప్పుడు కానీ ఈ దారుణం వెలుగు చూడలేదు। ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।